నమస్తే, న్యూస్ 360కి స్వాగతం. మతం అనేది ప్రపంచవ్యాప్తంగా ఒక పెద్ద వ్యవస్థ, అట్లాగే ఎమోషన్ కూడా. అట్ ద సేమ్ టైం మతం వద్దనుకునే వాళ్ళ సంఖ్య కూడా తక్కువేమి కాదు. దాదాపుగా ప్రపంచంలో 30% మంది తాము ఏ మతాన్ని పాటించమని చెప్పేవాళ్ళు ఉన్నారు. కానీ భారతదేశంలో అవకాశం లేదు. భారతదేశంలో తప్పనిసరిగా ఏదో ఒక మతం లేదా అక్కడ పెట్టని ఒక మతంలో మన పేరు రాసుకోవాల్సిన ఒక పరిస్థితి ఉంది. ఆ సందర్భంగా మాకు కూడా కులము మతము ఏదీ లేని ఒక ప్రపంచం కావాలి, అందులో మేముండాలి, కాబట్టి మాకు కులం మతం అనేది మా సర్టిఫికెట్స్లో ఉండొద్దు అని కోరుకుంటున్న వాళ్ళ సంఖ్య కూడా భారతదేశంలో పెరుగుతుంది. గతంలో మన తమిళనాడులో చూసాం, స్నేహ అనే ఒక అమ్మాయి పోరాటం చేసి, న్యాయ పోరాటం చేసి అటువంటి సర్టిఫికెట్ సంపాదించింది. ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో కూడా అటువంటి పోరాటాలు సాగుతున్నాయి. అందులో ప్రముఖమైన పోరాటం డివి రామకృష్ణారావు అని ఒక అగ్రికల్చర్ సైంటిస్ట్, అట్లాగే యాక్టివిస్ట్ ఆయన చేస్తున్నారు తన పిల్లల కోసం. ఇవాళ ఆయన మనతో స్టూడియోలో ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడి అసలు ఈ పోరాటం ఏంటి, ఇందులో ఎదురవుతున్న సమస్యలు ఏంటి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. ప్రేక్షకులందరికీ కూడా నమస్తే. సో మీరు గత 15 సంవత్సరాలుగా ఈ పోరాటం చేస్తున్నారు. బేసికల్లీ ఏంటి అసలు పోరాటం, మీరు ఎందుకు మొదలుపెట్టారు, అసలు ఏం సాధించాలనుకుంటున్నారు? మాది కథ అంతా మొదలు పెట్టాలంటే మాది కులాంతర మతాంతర వివాహం. మతాంతరం అంటేనే కులాంతరం, రైట్? అయితే మా పిల్లలకి మేము ఎటువంటి కుల మత అస్తిత్వాన్ని ఇవ్వద్దు అని అనుకున్నాం. దానికి కారణం నా వైఫ్ క్లారెన్స్ తను బిలీవరు, నేను నాన్ బిలీవర్, కమ్యూనిస్ట్ భావజాలం కలిగిన మనిషిని. అయితే పిల్లలకి వచ్చేసరికి స్కూల్ అడ్మిషన్ అప్పుడు, మా చిన్నమ్మాయి స్కూల్ అడ్మిషన్ అప్పుడు స్కూల్లో తల్లిదో తండ్రిదో మతం రాయమన్నారు. అప్పటి వరకు అసలు మాకు ఆలోచించాల్సిన అవసరం ఏం రాలేదు, కానీ రాయమని అన్నప్పుడు మాత్రం మాకు ఒక ఆలోచన ప్రారంభమైంది. మేము ఏమి వద్దు అనుకుంటున్నాం కదా, ఎందుకు రాయాలి అంటే స్కూల్ వాళ్ళు ఏమన్నారంటే తల్లిది కానీ తండ్రిది కానీ ఎవరో ఒకళ్ళది రాయండి, రాయకపోతే మీకు భవిష్యత్తులో మళ్ళీ టీసీ తీసుకునేటప్పుడు ఇతరత్ర ఉద్యోగ అవసరాలప్పుడు ఇబ్బంది అవుతుంది అన్నారు. అదేలాగా మరి పాటించేవాళ్ళు రాయడం, ఏదైనా అవసరం రీత్యా క్లెయిమ్ చేసుకోవడానికి రాయడం, లేకపోతే ఒక రిజర్వేషన్ ప్రయోజనాలు ఉండి రాయాలనుకునే వాళ్ళు రాయడం, అది చాలా న్యాయమైన విషయం. వద్దనుకునే వాళ్ళకి అటువంటి ఆప్షన్ ఉండాలి కదా అనే ఆలోచన మాకు బయలుదేరింది. ఆ క్రమంలో నాకు తెలిసిన ఒక మిత్రుడు, లాయర్ అడ్వకేటు, పౌర హక్కుల సంఘంలో పనిచేస్తున్న డి సురేష్ కుమార్ అనే మిత్రుడు, ఆయనతో మాట్లాడాను. మాకు ఇలాంటి ఇబ్బంది వచ్చింది, మరి దీని మీద ఏం చేయగలం? అయ్యో, తప్పకుండా దీని మీద మనం పనిచేయగలము, ఎందుకంటే మతం నమ్మడానికి హక్కు ఉందంటే ఏ మతం నమ్మకుండా ఉండడానికి కూడా హక్కు ఉన్నట్టే రాజ్యాంగ ప్రకారం. కాబట్టి ఇది మనం అడగచ్చు, న్యాయమైన విషయమే, ఈ లోపల మీరు మామూలుగా రిప్రజెంటేషన్ అయితే ఇచ్చి చూడండి అని చెప్పి చెప్తే సజెషన్ మీద డిఓ గారికి, కమిషనర్ ఎడ్యుకేషన్కి, ఇలా వేరువేరు స్థాయిలో మేము రిప్రజెంటేషన్ అందరికీ ఇచ్చాం. కానీ వాళ్ళ నుంచి మాకు సరైన పరిష్కారం ఏమీ దొరకలే. అప్పుడు స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్కి కూడా మేము రిప్రజెంటేషన్ ఇచ్చాం. స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్ వాళ్ళు ఏమన్నారంటే సాల్వ్ ద ఇష్యూ యాజ్ పర్ ద రూల్స్ ఇన్ వోగ్ అన్నారు. అంటే ఉన్న రూల్స్ పరిస్థితులు బట్టి వీళ్ళకి ఒక పరిష్కారం చూపించండి అన్నారు. కానీ వాళ్ళు దారి చూపి ఎవరికి డైరెక్ట్ చేశారు వాళ్ళు? అది స్టేట్ గవర్నమెంట్కి చెప్పిన. ఉన్న రూల్స్ ఏమి అలాంటి ప్రావిజన్ లేదు. ఇక అప్పుడు తప్పని పరిస్థితుల్లో మనకు తెలిసిందే కదా, విద్యకు సంబంధించిన విషయాలు ఒక డేట్ లైన్లో రన్ అవుతుంటే మనం వాటి వెనకాల పరిగెట్టాలి కాబట్టి ఇక లాభం లేదని. అప్పుడు 2010లో మేము అప్పుడు ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న తెలుగు రాష్ట్రంలో, ఉమ్మడి రాష్ట్రంలో హైకోర్టులో మేము రిట్ పిటిషన్ దాఖలు చేసాం. అప్పుడు జస్టిస్ సివి నాగార్జున రెడ్డి గారు దాని మీద స్పందిస్తూ పిటిషనరు అడిగింది చాలా న్యాయమైన విషయం, మతం నమ్మడానికి ఆచరించడానికి అది ప్రకటించుకోవడానికి ఎట్లయితే హక్కు ఉందో నా పిటిషనర్ కూడా ఏ మతం కలిగి ఉండకుండా ఉండడానికి కూడా ఉండే హక్కు ఉంది, కాబట్టి ఆ పేరుతో మీరు అతన్ని అడ్మిషన్ నిరాకరించకూడదు అంటూ ఆయన ఒక అద్భుతమైన తీర్పు ఇచ్చారు. ఇంటర్మీడియట్ ఆ మధ్యంతర ఉత్తర్వులతో మేము ఇంకా అక్కడి నుంచి మా చిన్నపాప విషయం, మా పెద్ద పాప వేరే స్కూల్లో ఉండేది, ఆమె కూడా ఇదే స్కూల్లో అదే ప్రాతిపదిక మీద నో రిలీజియన్ నో క్యాస్ట్ అని మేము నింపుతూనే ఇద్దరు స్కూలు కంప్లీట్ చేసాం. పెద్దమ్మాయి అప్లికేషన్లో నేను చూసాను ఈ మధ్యనే, మేము కూడా మా పాప కోసం చేసినప్పుడు, అందులో ఒక 6 రిలీజియన్స్ ఉంటాయి, 7వది అదర్స్ అని మాత్రమే ఉంది, నాన్ రిలీజియస్ అని కానీ అగ్నాస్టిక్ అని కానీ లేదు కదా. సో మీరు అక్కడ ఏం చేయగలుగుతున్నారు, ఎందుకంటే ఆ డ్రాప్ డౌన్ లిస్ట్ కదా అది, అక్కడ ఎట్లా ఏం పెట్టుకుంటున్నారు మీరు? అంటే ఇక్కడ 2 రకాలుగా ఉంది. మనం ఫిజికల్గా అప్లికేషన్ రాసేటప్పుడేమో మేము ఇది అడిగాము, మాకు ఒక ఇంటరిమ్ ఆర్డర్ ఉంది, ఇలాగా కోర్టులో జస్టిస్ మాకు ఇలా చెప్పున్నారు కాబట్టి అది చూపించుకుంటూ ఫిజికల్గా రాసేటప్పుడు
నాన్ రిలీజియస్ నో క్యాస్ట్, నో రిలీజియన్ నో క్యాస్ట్ అని రాసుకుంటున్నాం. తర్వాత మీరు అన్నట్టు అదర్స్ అనేది ఆరు మతాలు, హిందూ, ముస్లిం, క్రిస్టియన్, సిక్కు, ఇతర మతాలు, తర్వాత బౌద్ధం, తర్వాత అదర్స్ ఉంది. అంటే ఇది రిలీజియన్ కాలం కింద అదర్స్ అంటే ఆరు మతాలు కానీ నాది ఇంకో మతము అని చెప్పడం అర్థమవుతుంది, కానీ నేను ఏ మతము పాటించను అని చెప్పడం దాని అర్థం కాదు. రెండోది ఈ అదర్స్ని ఎక్కడ డిఫైన్ చేయలేదు కూడా. అందువల్ల తప్పనిసరిగా ఆ కాలం కోసం ఫిజికల్గా రాసేటప్పుడు ఇబ్బంది లేదు, కానీ అందువల్ల మాకేమైంది 2010లో కోర్టు పోరాటం మొదలైతే 2017లో పెద్దమ్మ ఇంటర్మీడియట్ ఆన్లైన్ అప్లికేషన్లో కూడా ఇదే సమస్య ఉంది. అక్కడ రిలీజియన్ కింద అదర్స్ని తప్పించి మాలాంటి వాళ్ళు క్లెయిమ్ చేయడానికి అప్పుడు 2017లో మేము పిల్లు వేసాం. ఇప్పుడు మా తెలంగాణ హైకోర్టులో మన పిల్లు 66/2017 అని మీరు కొడితే కేసు ది డీటెయిల్స్ మీకు అన్నీ వస్తాయి. రైట్. సో అప్పటి నుంచి అంటే పిల్లు వేసి కూడా మేము ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేసి కూడా 7 ఏళ్ళు గడిచిపోతున్నాయి. అంటే సాధారణంగా ఏంటంటే ప్రజా ప్రయోజన వ్యాజ్యం, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అనేది ఒక 5 ఏళ్ళ తర్వాత దాని మీద ఏదో ఒకటి చెప్పాల్సి ఉంటుంది. కాన్స్టెంట్గా మనకి ధర్మాసనం, జస్టిస్, గవర్నమెంట్ని దీని మీద మీ ఒపీనియన్ చెప్పండి అని అడుగుతున్నారు. అది అలాగ సాగుతూ వస్తుంది. కానీ ఇప్పుడు ఫైనల్గా మాకు 2 జూలై జస్టిస్ అలోక్ రాడే, అనిల్ కుమార్ గారు ధర్మాసనం 2 జూలై ప్రభుత్వాన్ని స్పందించమని చెప్పింది. మేము కూడా ఈ పాటికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి బహిరంగ లేఖ ఆంధ్రజ్యోతిలో వచ్చింది, అలాగే దిశలో కూడా రాసాము. ఇలాగ రకరకాల మాధ్యమాల్లో, పత్రికల్లో కూడా ఈ విషయం అప్పటికప్పుడు కవర్ అవుతుంది. సో ఓకే, సో ఈ 15 సంవత్సరాలుగా మీరు ఏదైతే ఈ పోరాటం చేస్తూ ఉన్నారో దీనికి, ఇప్పుడు తమిళనాడులో మనకు స్నేహ అనే ఒక అమ్మాయి కూడా సర్టిఫికేట్ తీసుకుంది, దానికి ఉన్న డిఫరెన్స్ ఏంటి? ఒకసారి ఒక కోర్టులో, అక్కడ కూడా హైకోర్టులోనే వచ్చింది అనుకుంటారు కాదు, రైట్? కాబట్టి ఇక్కడ అప్లికబుల్ కాదు. సో దానికి దీనికి ఉన్న తేడా ఏంటి? స్నేహ పార్థిపరాజా అనే లాయర్ ఆవిడ తిరుపత్తూరు నుంచి తమిళనాడు. ఆవిడ కూడా ఎలాగొన్న 9 ఏళ్ళ పోరాటం చేశారు. ఆవిడ ఎంఆర్ఓ గారి ద్వారా కులరహిత మతరహిత అస్తిత్వంతో సర్టిఫికెట్ను పర్సనల్ లెవెల్లో పొందారు. ఓకే. అది పూర్తిగా ఎటువంటి మౌలికంగా అది అందరికీ ఒక డైరెక్షన్గా అవ్వలేదు. అది వ్యక్తిగత స్థాయిలో ఆమె ఒక 9 ఏళ్ళు అర్జీలు ఇచ్చుకుని మళ్ళీ మళ్ళీ చెప్పి రిక్వెస్ట్ చేసి అట్లా ఏముంది ఇవ్వచ్చు కదా అనే దీంట్లో ఇచ్చారు. కానీ తర్వాత ఆ ప్రాసెస్ ఇంకొంతమంది పిల్లలు కూడా కంటిన్యూ చేసినట్టు స్వయంగా స్నేహ గారు చెప్పారు మనకి. మనం కూడా స్నేహ గారిని పిలిపించి హైదరాబాద్లో కూడా సంభాషణ పెట్టాం. చాలామంది ఆ విషయాలు విన్నారు, ఇన్స్పైర్ అయ్యారు. అయితే ఆమె వ్యక్తిగత స్థాయిలో ఎంఆర్ఓ ద్వారా ఆ సర్టిఫికెట్ని 2019లో ఆమె పొందారు. మనది ఏంటంటే పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ మొత్తంగా ఇలాగ ఉన్న వాళ్ళందరినీ ఇలాంటి వాళ్ళకి అవకాశం కలిగించండి. వాస్తవానికి ఏంటంటే మతం ఎంత పాతదో మతం కన్నా ఈ అభిప్రాయాలు, అంటే మన దగ్గర లోకాయుతులు, చార్వాకులు, ఈ పోరాటం అంతా నాస్తికులు, హ్యూమనిస్టులు, రేషనలిస్టులు, కమ్యూనిస్ట్ భావజాలం ఉన్నవాళ్ళు, ఇంకా రకరకాల అభిప్రాయ భావజాలాలు ఉన్న వాళ్ళందరూ కూడా దీనికి ఒక అవుట్లెట్, ఒక ఎక్స్ప్రెషన్. అంటే ఒకటే ఇక్కడ మేము అడుగుతుంది ఏంటంటే అనేక అస్తిత్వాల ప్రకటనకు మనకు అవకాశం ఉంది. నానా మత అస్తిత్వాన్ని, నా కుల అస్తిత్వాన్ని రకరకాల అవసరాలు ఇచ్చా ప్రకటించుకునే స్వేచ్ఛ నాకు ఉంది. వద్దనుకునే వాళ్ళకు కూడా అది ఉండాలి కదా. ఇప్పుడు ప్రభుత్వము చాలాసార్లు వేరు వేరు పథకాల విషయంలో కానీ, లేకపోతే ఏదైనా గ్యాస్ సబ్సిడీ విషయంలో కానీ, మీరు వద్దనుకున్న వాళ్ళు టోల్ ఫ్రీ నెంబర్కి ఫోన్ చేసి యూ కెన్ క్విట్ ద స్కీమ్, వదిలేయచ్చు ఆ పథకాన్ని, మీరు వదులుకోవచ్చు అన్నట్టే. ఇది కూడా వద్దనుకునే వాళ్ళకు దారి కలిగిస్తే, మౌలికమైన విషయం ఏంటంటే పెద్ద పెద్ద మహానుభావులు, సామాజిక వేత్తలు, పోరాటకారులు, ఉద్యమకారులు అందరూ కూడా ఈ కుల మత భావాలు దాటి సమాజం ముందుకెళ్ళాలి అని చెప్తూ వచ్చారు. గురజాడ అప్పారావు గారు అయితే ఎప్పుడో 135 ఏళ్ల క్రితమే మతములన్నీ మాసిపోను, మనిషి జ్ఞానం ఒక్కటే నిలిచి వెలుగును అనే మాట అన్నారు. ఆయన ఆశించి 135 ఏళ్ళు అయింది, కానీ మనం అటువంటి ప్రయత్నం వైపుకైనా వెళ్ళకపోతే ఎలాగా? అయినా ఇక్కడేంటి, వద్దనుకునే వాళ్ళకి ఆప్షన్ ఇవ్వడం, ఇది రిజర్వేషన్. కొంతమంది మేము ఈ పోరాట క్రమంలో మీరు రిజర్వేషన్ వ్యతిరేకమైన వాదన చేస్తున్నారు, కులపరమైన రిజర్వేషన్లు, కొద్దిపాటి విద్యా ఉద్యోగాల్లో వచ్చే అవకాశాలు ఉన్న వాళ్ళకి మీరు నష్టం కలిగించే వైపు ఈ ప్రయత్నం చేస్తున్నారంటే అటువంటిది ఎంతమాత్రం కాదు. వాస్తవానికి నాకు ప్రేరణ అటువంటి సామాజిక ఉద్యమాలు, ఆ వివక్ష, ఇవన్నీ చూసినప్పుడు ఈ దీని వెనకాల ఉన్న అంతఃసూత్రం అసలు మనిషి కేంద్రంగా, మనిషి శ్రమ కేంద్రంగా కదా మనిషికి గౌరవం రావాలి, అందరికీ అవకాశాలు ఉండాలి. అయినా వద్దనుకున్న వాళ్ళకి అవకాశం ఉండడం వల్ల ఒక భిన్నమైన ఆలోచన కూడా సమాజంలోకి వస్తుంది కదా,
ఇది ఎవరి ఆలోచనలు కానీ, ఎవరి మత విశ్వాసాలు కానీ, లేకపోతే ఎవరి ప్రయోజనాలకి వ్యతిరేకమైంది కాదు. ఇంకొక ప్రోత్సాహకరమైన విషయం ఏంటంటే, మేము ఈ పోరాటం చేస్తున్న క్రమంలో అనేక మంది దళిత బహుజన నేపథ్యం ఉన్న మిత్రులు, మేము వద్దనుకుంటున్నాము, మాకు కూడా కాలం కావాలి, మీరు చేశారు కదా, మీ ప్రయత్నం ఎంతవరకు వచ్చిందని ఇప్పటికీ ప్రతిరోజు నాకు ఫోన్లు కానీ మెయిల్లు కానీ వస్తూనే ఉన్నాయి. కొంతమందితో నేను స్వయంగా మాట్లాడి, అదేంటి ఒక 3000 సంవత్సరాల కులపీడనలో భాగంగా వచ్చిన రిజర్వేషన్లు మీరు ఎట్లా వదులుకుంటారు, అలా వదులుకోవడం మళ్ళీ మీకు నష్టదాయకం కదా అంటే, మన మిత్రుడు సువర్ణ కుమార్ అని, ఆయన జర్నలిస్టు, ఆయన ఒక మాట అన్నాడు, నేను వదులుకోవడం వల్ల నేను రకరకాల ఆలోచనలు, నా ఆలోచన విధానం ప్రాక్టీస్ వల్ల వద్దనుకున్నాను, కానీ అదే ఎస్సీ నేపథ్యం ఉన్న ఇంకొకరికి నేను వదులుకోవడం వల్ల ప్రయోజనం కలుగుతుంది కదా, నిజంగా అవకాశం అవసరం ఉన్న వాళ్ళకి ఉపయోగపడుతుంది కదా అని అన్నాడు. అంటే అంతవరకు నాకు ఒక గిల్ట్ ఉండేది ఏంటంటే, మీరు రిజర్వేషన్కి వ్యతిరేకంగా పనిచేస్తున్నారనే మాట నన్ను ఎక్కువ బాధ పెట్టేది, కానీ వాస్తవానికి అది కాదు, ఇది ఎంత అవసరమో అదే అంతే అవసరం అనేది నాకు చాలా ప్రేరణగా ఒక వే అవుట్గా అనిపించింది. మీ పిల్లలు, మీరు ఈ పోరాటం మొదలుపెట్టినప్పుడు వాళ్ళని స్కూల్లో జాయిన్ చేయడం కోసం స్టార్ట్ చేశారు చిన్నపిల్లలప్పుడు, బట్ ఇప్పుడు ఇద్దరు పిల్లలు కూడా మైనార్టీ తీరి ఇద్దరు కూడా మేజర్స్ అయ్యారు. చిన్న పాప ఇప్పుడు 18 ఇయర్ నిండబోతున్నాడు. వాళ్ళు ఏమనుకుంటున్నారు ఇప్పుడు దీని గురించి? వాళ్ళకి మొదటి నుంచి ఇంట్లో మనం అంటే, వాళ్ళ మదర్ది ఒక ఆర్థడాక్స్ బ్యాక్గ్రౌండ్, ఆమె చేస్తే ప్రాక్టీసు, ఆమె మతభావనలు ఆమెకున్నాయి. ఆమె కాదు, మా అమ్మ, మా పక్క వీధిలోనే మా అమ్మ వాళ్ళు ఉంటారు, అమ్మ వాళ్ళు కూడా ఇంకో మత విశ్వాసాలకు చెందిన ఆలోచనలు కలిగి ఉన్నారు. నేను ఇవన్నీ లేకున్నా ఒక రేషనల్ థింకింగ్, ఒక కమ్యూనిస్ట్ భావజాలం ఉన్న నన్ను చూస్తున్నారు. వీళ్ళన్నింటిలోంచి వాళ్ళు భవిష్యత్తులో వాళ్ళ భావజాలం ఎందుకోవడం కోసమే మనం మాట్లాడుతున్నాం. ఆ విషయం మా చిన్నమ్మాయికి చెప్తే, ఇక్కడ ఈ ఫిలాసఫీకి సంబంధించి ఒక మాట నేను పంచుకోవాలనుకుంటాను. డాక్టర్ ముదునూరి భారతి గారు ఆలోచనలకు సంబంధించి ఒక మంచి క్లాసిఫికేషన్ ఇచ్చారు. మనుషులు వాళ్ళు ఆలోచించే విధానాన్ని బట్టి 3 రకాలు. మొదటి రకం మనుషులు, తమ జీవితంలో జరిగే మంచి అంతా దేవుడి వల్ల జరుగుతుంది, చెడంతా దెయ్యం వల్ల జరుగుతుంది అనుకునేవాళ్ళు మొదటి రకం. రెండో రకం, మన జీవితంలో ఏదైనా మంచి జరగాలంటే ఒక హీరో హీరోయిన్, అంటే ఒక గాంధీ గారు, నెహ్రూ గారు, ఒక కార్ల్ మార్క్స్, ఒక అంబేద్కరు, ఇలాంటి పెద్ద మనుషులు ఎవరో రావాలి, మంచి రావాలి. హీరో ఆర్ హీరోయిన్, సో ఝాన్సీ లక్ష్మీబాయి, ఎవరో ఇట్లా రావాలి అని చూసే ఒక చూపు. చెడు చేయాలన్నా ఒక ముసోలినీయో, హిట్లరో, ఒక గాడ్సే లాంటి ఒక బలవంతుడో, దుర్మార్గతత్వం ఉన్న వాళ్ళు చేయాలి, కానీ మంచి చేయాలన్నా చెడు చేయాలన్నా హీరో హీరోయిన్స్ విలన్స్ కావాలి, కానీ మనం సరిపోం అని చూసే దృక్పథం రెండోది. మూడో దృక్పథం ఏంటంటే, ఈ సమాజంలో మంచి జరగాలంటే మనం అందరం కలిసి ఐక్యంగా పోరాడాలి, అలాగే ఈ సమాజంలో చెడుని మనం బయటికి పారదోలాలంటే మనం అందరం కలిసి ఐక్యంగా పోరాడాలి అని చూసేది. అంటే ఇక్కడ ప్రజలే చరిత్ర నిర్మాతలు, ప్రజలు తాము తలుచుకున్న సమాజాన్ని తెచ్చుకోగలరు, మార్చుకోగలరు అని దృక్పథం చెప్పేది మూడో పర్స్పెక్టివ్. అయితే మన సమాజంలో మొదటి రెండు దృక్పథాల్లోనే, అంటే దేవుడు దయ్యాలు కారణం మంచి చెడు కనుక్కునేవాళ్ళు, ఎవరో పెద్దవాళ్ళు వచ్చి చేయాలేరా మనం చేయలేము మనం ఏం చేస్తాం అని చూసే హీరో హీరోయిన్ల వైపు చూసే దృక్పథం రెండో, ఈ వీళ్ళకి సంబంధించిన వాళ్ళే 99% ఉన్నారు. అయితే వాళ్ళందరూ ఎవరో వేరే శత్రువులో మనకు కాని వాళ్ళు కాదు, వాళ్ళందరూ మన తల్లిదండ్రులు, మన బంధువులు, మన అందములు, మన ఇరువురు, మన స్నేహితులు, అందరూ మన వాళ్ళే. అయితే మనం అందరం కలిసి, అంటే ఇటీవలే మనం తెలంగాణ రాష్ట్రాన్ని కూడా సాధించుకున్నాం, అది ప్రజల పోరాటం వల్ల సాధ్యం. ప్రజలందరూ కలిసి మాకు ఇది రాష్ట్రం కావాలంటే ఆ కలను నిజం చేసుకున్నాం. అలాగే చాలా విషయాల్లో, చాలా అన్యాయాలకు వ్యతిరేకంగా, దుర్మార్గాలకు వ్యతిరేకంగా ప్రజలు పోరాడి సాధించుకున్న విషయాలు మనకు చాలా ఉన్నాయి. అనేక చట్టాలు రద్దు చేసుకున్నారు, కావాల్సిన మార్పులు తెచ్చుకున్నారు. కాబట్టి ఈ మొదటి రెండు తరగతులు ఉన్న ఆలోచన విధానం కలిగిన మనుషులందరూ కూడా మంచిని స్థాపించుకోవడానికి మనం కలిసి కొట్లాడాలి, చెడు పారదోలడానికి కూడా మనం కలిసి కొట్లాడాలి, ఆ ఆలోచనలకు రావాలనేది నా ఈ మొత్తం ఉద్దేశం. ఒక నక్షల్లో చెప్పాలంటే ఇది నా ఉద్దేశం. అంటే పిల్లలు, నేను పిల్లలు అయితే పిల్లలకి ఈ విషయం ఎక్కింది, ఈ పిల్లలు ఈ విషయాన్ని గ్రహించారు. మా అమ్మాయి ఇదే విషయాన్ని వాళ్ళ స్కూల్లో ఒక టీచర్ అడిగి, ఏంటి అసలు మీది ఆలోచన ఏంటి చెప్పండి, మీకు మతం వద్దన్నారు, కులం లేదంటున్నారు, మరి మీ ఆలోచన ఏంటంటే ఇలాగ అన్ని రకాలు ఉంటారు మేడం అని ఆ 2 రకాల మనుషుల గురించి చెప్పి, మూడో రకం గురించి ఆమె ఏం చెప్పిందంటే, మనుషులందరూ షుడ్ లివ్ విత్ హార్మోనీ అండ్ ఫ్రెండ్షిప్ అని చెప్పిందనమాట. ఆమెకు అర్థమైన ఈ చెడు మంచి పారదలాలనే పోరాటం గురించి అది ఏమీ చెప్పలేదు, కానీ పీపుల్ షుడ్ లివ్ విత్ గుడ్ ఫ్రెండ్షిప్ అండ్ హార్మోనీ అని, అంటే ఎటువంటి భేదభావం లేకుండా ఉండాలి అని, అది వాళ్ళకి అర్థమైంది. ఆ మేరకు ఆలోచిస్తున్నారు, చదువుతున్నారు, గ్రహిస్తున్నారు. మనుషులందరినీ ప్రేమించాలనే భావన ఉంది, అందరినీ గౌరవించాలని, వాళ్ళ రంగునో, రూపాన్నో, మతాన్నో, కులాన్నో, ప్రాంతాన్నో, వర్గాన్నో,
ఒక స్థాయి పై స్థాయి కింది స్థాయి వీటిని బట్టి కాకుండా మనిషిని మనిషిగా ప్రేమించడం, మనిషిని మనిషిగా చూడడం, మనిషిని ఆదరించడం, ఆదుకోవడం, ఈ ప్రేమించడం అంటే ఇలాంటి భావనలే నేను పిల్లలకి ఇస్తున్నా, వాళ్ళు గ్రహిస్తున్నారు, చూడాలి. అయితే ఈ మొత్తం పోరాటంలో ఏంటంటే వాళ్ళు 18 ఏళ్ళు వచ్చాక వాళ్ళు అన్నీ వాళ్ళు చేసుకోవద్దు, దే కెన్ మేక్ దేర్ చాయిస్ అని కూడా ఉంది. 18 ఏళ్ళు వచ్చాక మేజర్లు అయ్యాక వాళ్ళ ఇష్టమైన భావజాలాన్ని, మతాన్ని, లేకపోతే ఏదైనా విశ్వాసాన్ని ఏదైనా వాళ్ళు ఎంచుకోవచ్చు అనే స్వేచ్ఛ కూడా మా నుంచి ఇద్దరి నుంచి హామీ ఉంది. పెద్ద పాపకు 18 ఏళ్ళు నిండా ఇప్పుడు, ఐ థింక్ 22 చిన్న అమ్మాయి 18కి వచ్చింది. తను తను ఏమనుకుంటుంది ఇప్పుడు, తను మేజర్ అయిన తర్వాత తను ఏం డిసిషన్ తీసుకుంది? తను నా భావజాలం అయిపోయి తను మొగ్గు చూపుతూ ఇలాగే ఎక్కడున్నా ఏం పని చేసినా, మనం టీచర్లైనా డాక్టర్లైనా లాయర్లైనా ఏ బతుకులో ఏ వృత్తిలో ఉన్నా 10 మందికి ఉపయోగపడాలి, మనకి మనం నించోవాలి, మన కాళ్ళ మీద నించుని బతకాలి అనే తత్వాన్ని కులం మతానికి సంబంధించి ఇదే స్టాండ్ తీసుకుంటుంది. కుల మతానికి సంబంధించి ఇదే తీసుకుంది. వాళ్ళ విషయంలో ఇంకా దూరం వెళ్ళి మాట్లాడుకోవాలంటే వాళ్ళు కూడా పెద్దవాళ్ళు అయ్యారు కాబట్టి ప్రేమలు పెళ్ళిళ్ళు ఇలాంటి విషయాలు కూడా వస్తుంటాయి కాబట్టి అది వాళ్ళ పూర్తి స్వేచ్ఛ. ఎందుకంటే మాదే కులాంతర మతాంతర వివాహం, వాళ్ళ విషయంలో ప్రత్యేకంగా మేము రిస్ట్రిక్షన్ పెట్టి ఆ మనుషులు సరైన చదువు అలవాట్లు పద్ధతులు వాళ్ళ మనసుకు నచ్చిన వాళ్ళు అయి ఉండాలనేదే మా భావన. కాబట్టి ఆ విషయంలో రిస్ట్రిక్షన్ కూడా ఏం లేదు. కానీ వాళ్ళు ఈ కాంప్లెక్సిటీని ఇటు సమాజం యాక్సెప్ట్ చేయడం, వాళ్ళు దాన్ని ఎట్లా ఎదుర్కోవడం అనేది బహుశా మనం వేచి చూడాల్సి ఉంటుంది. మీరు చాలా ఆర్థడాక్స్ ఫ్యామిలీ నుంచి వచ్చారు నాకు తెలిసినంతవరకు, బాగా విపరీతమైన సాంప్రదాయ కుటుంబం నుంచి. మీ కుటుంబం అంటే నేను అనేది మీ సహచరి పిల్లలు కాకుండా అటువైపు నుంచి వాళ్ళు ఎట్లా తీసుకుంటున్నారు దీన్ని? వాళ్ళు చాలా ఇబ్బంది పడ్డారు మొదట్లో, చాలా అవస్థపడ్డారు. ఎందుకంటే మేనమావులు ఏమంటారు, కుటుంబం ఏమనుకుంటుందో, వీళ్ళు ఏమంటారు, వాళ్ళు ఏమనుకుంటారు, వీడు చేసిన పనిది మంచి మనిషే, మంచి ఆలోచన ఉంది కానీ వీడు ఇట్లా చేసిండు కదా అని బాధపడ్డారు ఒక రకంగా. అందుకోసమే వాళ్ళని సొంత ఊర్లో ఉంచకుండానే నేను నా పెళ్లికి ముందే వాళ్ళని నేను హైదరాబాద్కి ఎలాగో చిన్న చిన్న ఉద్యోగాలు జీవితాలు కాబట్టి అది ఇక్కడే వెతుకుదాం, ఇక్కడే బతుకుదామని అట్లా ఈ ప్రేమ ఏమంటారు ప్రేమ పునాదిగా ఏర్పడిన హైదరాబాద్ నగరానికి మేము కూడా ప్రయాణం వచ్చాం. మీ అందరి ప్రేమల మధ్య మేము ఇక్కడ స్టార్ట్ అయ్యి లివింగ్. అయితే ఊళ్ళో ఉండుంటే వాళ్ళు ఎక్కువ ఇబ్బంది పడేవారు, హైదరాబాద్ లాంటి నగరానికి రావడం పెద్దగా క్వశ్చన్ చేసేవాళ్ళు. అది ఊళ్ళల్లో ఉంటే వాడు ఎప్పుడు అట్ట చేస్తాడులే, ముందే అనుకున్నాంలే, వాడు ఇట్లానే చేస్తాడనే ఒక ఒత్తిడి ఏదో వాళ్ళ మీద ఉండేది, సామాజిక ఒత్తిడి. ఆ ఒత్తిడి లేదు, వాళ్ళు ఇప్పుడు మాతోనే ఇక్కడే ఉంటున్నారు కాబట్టి ఆ ఒత్తిడిని ఆ రకంగా ప్రేమ వల్ల అధిగమించారు. సో ఈ మొత్తం ప్రయాణంలో మీకు ఎదురైన అడ్డంకులు ఏంటి? అడ్డంకులు అంటే యాక్చువల్గా అది మనం ఇప్పుడు కొత్త గవర్నమెంట్ రాకపోవడం, అంటే ఉమ్మడి రాష్ట్రం నుంచి మా ప్రయాణం 2009 నవంబర్ డిసెంబర్ నుంచి మా ప్రయాణం సాగుతుంది. మధ్యలో ఒక రిట్ పిటిషన్ వేసాం 2010లో, 2017లో మళ్ళీ ఈ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేసాం. ఈ ప్రయాణం మొత్తంలో మనకి రెండు స్థాయిల్లో, అంటే ఇక్కడ స్టేట్ అడ్మినిస్ట్రేషన్లోని మనకు ఒక ఆప్షన్ లేదు, సెంట్రల్ గవర్నమెంట్ సెన్సెస్లో కూడా, సెంట్రల్ గవర్నమెంట్ సెన్సెస్లో కూడా 6 మతాల వాళ్ళని గుర్తిస్తున్నారు. 7వ అంశంగా రిలీజన్ నాట్ స్టేట్, మతం చెప్పని వారుగా చెప్తున్నారు. నేను ఇప్పుడు మతం చెప్పని వాడిని కాదు, మతం ఆచరించిన వాడిని వద్దనుకుంటున్నాను. కానీ దానికి అంటే కరెక్ట్గా సైంటిఫిక్గా రికార్డ్ చేయట్లేదు. మీరు ప్రారంభంలో మాట్లాడితే ఒకటి చెప్పారు, ప్రపంచవ్యాప్తంగా మతం ఏ మతం ఆచరించిన వాళ్ళు ఈరోజు 125 కోట్ల మంది ఉన్నారు. క్రిస్టియానిటీ ఇస్లాం తర్వాత 3వ స్థానంలో ఉన్నది 4వ స్థానం. అందులో ఇండియా లేదు, యాక్చువల్గా ఇండియాలో కూడా ఈ ఆప్షన్ ఉంటే ఆ నెంబర్ చాలా పైకి పోయే అవకాశం ఉంటుంది. అయితే గమ్మత్తుగా మన దగ్గర 2011 సెన్సస్ ప్రకారము రిలీజియన్ నాట్ స్టేటెడ్ పీపుల్ 28.7 లక్షల మంది ఉన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఆ లెక్క దాదాపు 4.5 లక్షలుగా ఉంది. బట్ అది తప్పు, ఎందుకంటే 2011లో నాకు గుర్తుంది మేము రిలీజియన్ నాట్ స్టేటెడ్ అంటే మా పేరు చూసి హిందూ అని రాసుకుని వెళ్ళిపోయారు వాళ్ళు. అదే పేర్లు బట్టి రాసేసుకో, పేర్లు బట్టి రాసేస్తారు. ఇప్పుడు నన్ను కూడా చాలామంది అడిగారు మీ పేర్లో రామకృష్ణ ఉంది కదా మరి మీరు ఎట్లా అంటే, నా పేరు మార్చుకోవడానికి వదులుకోవడానికి కూడా నాకు సిద్ధమే, కానీ ఇది నా అమ్మ నాన్న 28 లక్షలు అనేది వాళ్ళు చాలా పట్టుబడి చేయించుకున్నది అయి ఉండాలి. బహుశా వాళ్ళు చాలా గట్టి పోరాటంతో జిద్దుగా రాయించుకుంటే, మేము కూడా రాయించాం కానీ ఫైనల్గా మాకు వచ్చేసరికి అది మారిపోయింది. తల్లో తండ్రి పేరు చూసి రాసేస్తారు రాసేస్తాను. కాబట్టి అలాంటి ప్రొవిజన్ లేదు, సైంటిఫిక్ గా రికార్డ్ చేయట్లేదు. ఇప్పుడైతే 2021 జనాభా లెక్కలు పెండింగ్ ఉన్నాయి, అవి ఏ క్షణమైనా జరగాలి, పోయిన గవర్నమెంట్ అప్పుడు అవి కాలేదు. ఇప్పుడు రాబోయే రోజుల్లో సెన్సస్ లెక్కలు జరగనున్నాయి. రెండోది మన రాష్ట్రంలో కూడా బీసీ కులగణన పేరుతో మళ్ళీ కులాల వివరాలు సేకరిస్తున్నారు. అందులో కూడా బీసీ కులగణనకి దీనికి సంబంధం ఏంటంటే, బీసీ కులగణనలో కూడా జనానందరిని అప్రోచ్ అయ్యేటప్పుడు ఏ మతం లేని కులం లేని వాడిని నేను కూడా ఉన్నానండి అని చెప్పుకునే ఆ సెన్సస్ కూడా జరగాలి అనేది ఒకటి. అంతేకాకుండా ఇంకొకటి పోరాటానికి సంబంధించి చెప్పాల్సిన ముఖ్యమైన జడ్జిమెంట్, అటు నాగజన్ రెడ్డి గారు చెప్పిన జడ్జిమెంట్ ఒకటైతే,
లాస్ట్ ఇయర్ డేవిడ్ నా మిత్రుడు డేవిడ్ రూపా డేవిడ్ వాళ్ళ జర్నలిస్ట్ వాళ్ళ అబ్బాయి ఇవాన్ రూడే, ఇవాన్ రూడే వాళ్ళు బర్త్ సర్టిఫికేట్ కోసం కొత్తకోటలో అప్లై చేసుకున్నప్పుడు వాళ్ళు ఇవ్వన్నారు. వాళ్ళు నో రిలీజన్ నో క్యాస్ట్ కావాలని అప్లై చేసుకుంటే అలాగే ఇవ్వడం కుదరదంటే వాళ్ళన్ని అర్జీలు ఎలాగే ఇచ్చుకుని అన్ని ప్రయత్నం చేసి వాళ్ళు రిట్ పిటిషన్ ఇస్తే, ఆయన భగత్ సింగ్ వర్ధంతి రోజు పుట్టాడు ఆ పిల్లోడు మార్చి 23, 4 ఏళ్ళు పూర్తయ్యాయి. లాస్ట్ ఇయర్ జస్టిస్ కన్యాగంట లలిత్ కుమార్ గారు వాళ్ళు అడిగిన పిటిషనరీ అడిగింది మీరు చేయాల్సింది ఆయనకి నో రిలీజన్ నో క్యాస్ట్ దీంతో ఐడెంటిటీ ఇవ్వాలి, అన్ని కాలమ్స్ అన్ని దగ్గరలో అలాంటి ఒక కాలం కూడా ప్రొవైడ్ చేయాలని చాలా మంచి తీర్పు ఇచ్చారు జస్టిస్ కన్యాగంటి లలిత్ కుమార్. రైట్. అయితే అది ఇంప్లిమెంటేషన్లోకి రాలేదు. దాని మీద కూడా వాళ్ళు మళ్ళీ అంటే ఒకటి ఒక విషయం సాధించడం ఒకటైతే మళ్ళీ అది ఇంప్లిమెంట్ చేసుకోవడం కోసం కూడా మళ్ళీ ఫైట్ చేయాల్సిన పరిస్థితి ఉంది. అంటే వాళ్ళు ఆ ఆర్డర్ ఎవరికి ఇచ్చారు? స్టేట్ గవర్నమెంట్ ఇచ్చారు. స్టేట్ గవర్నమెంట్ ఇచ్చారు, అందరికీ ఒక డైరెక్షన్ గా కూడా జనరల్ గా ఉంది అందులో. సో అన్ని చోట్ల కూడా నాన్ రిలీజన్ అనే ఒక నో రిలీజన్ నో క్యాస్ట్ కూడా రావాలి. రైట్. కానీ ఇప్పటికైతే రాలేదు. వాళ్ళు కూడా మళ్ళీ కోర్టునే అప్రోచ్ అయ్యే పరిస్థితిలో ఉన్నారు. మాది ఇప్పుడు 2 జూలై మా ప్రజా ప్రయోజన వాజ్యం మన తెలంగాణ హైకోర్టు బెంచ్కు రాబోతున్నది. రాబోతున్న సందర్భంగా మీ ద్వారా ఏంటంటే ఈ విషయం మళ్ళీ అటు జస్టిస్కి ఇటు విధానకర్తలకి ఈ విషయం చేరాలని ప్రయత్నం అంతా. డెఫినెట్గా న్యాచురల్గా ఇప్పుడు మామూలుగా ఇలాంటప్పుడు ఇట్లా కోరుకుంటున్న వాళ్ళు చాలామంది ఉన్నారు నిజానికి, 1-2 కేసులు కానీ. ఇందులో ఎక్కువ మంది ఇంప్లీడ్ అవ్వటం వల్ల దీనికి ఏమైనా ఉపయోగం ఉండదు, అటువంటి ప్రయత్నం జరగట్లేదా? తప్పకుండా. మా కోర్టు కేసులో మేము వేసిన కేసులో యాక్చువల్గా డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్రంలో ఉన్న అతిపెద్ద ప్రజాస్వామ్య ఉపాధ్యాయుల వేదిక, వాళ్ళు మా పిటిషన్లో ఇంప్లీడ్ అయినారు. అలాగే కాకుండా ఇండివిజువల్గా వేయడానికి కూడా చాలామంది సిద్ధపడుతున్నారు. కానీ అసలు ఒక దాని మీద డైరెక్షన్ మనకు వస్తే అసలు ఇప్పుడు ఎవరి స్థాయిలో వాళ్ళు ఫైట్ చేయాల్సిన పరిస్థితిలోనే ఉంది. వేరే ఫ్రెండ్ వాళ్ళకి రీసెంట్గా వాళ్ళకు పాప పుట్టింది, వాళ్ళు కూడా మరి ఎట్లా అన్నా అని మమ్మల్ని డైరెక్షన్ అడితే మరి మీరు పిటిషన్ వేసుకోవాల్సిందే, ఎందుకంటే మన దాని మీద డైరెక్షన్ రాలేదు. అంటే దీని మీద ఒక డైరెక్షన్ వచ్చి దాని మీద ఇంప్లిమెంటేషన్లోకి వస్తే నిజంగా ఇది ఎక్కువ మందికి ప్రయోజనం ఉంటుంది, సైంటిఫిక్గా ఉంటుంది. మనం అనుకుంటున్న కుల మత భావనకి దాటి బియాండ్ క్యాస్ట్ అండ్ రిలీజియన్ మనుషులు మూవ్ అవ్వాలని కదా తప్పనంతా. ఎందుకు అంటే మనిషిని మనం ఆవిష్కరించుకోవాలి, మనిషిని కులంతో మనతో సరే అవన్నీ ఐడెంటిటీస్ అవన్నీ కూడా దాటి మనం మనిషిని ఆవిష్కరించిన తీసుకొని అవ్వడం కోసమే ఈ ప్రయత్నం. అలాంటి అనేక ప్రయత్నాల్లో ఇది ఒక ప్రయత్నం. రైట్. ఓకే. అంటే దీనివల్ల అన్నీ అయిపోతుందని మాకేం భ్రమలు లేవు, కానీ ఒక కాన్షియస్, ఒక ఆలోచన. ఇలా కూడా ఆలోచించే వాళ్ళు ఉన్నారు, ఇలా వద్దనుకునే వాళ్ళు ఉన్నారు, ఏదో ఒక రాయితీ వదులుకుంటారు, లేకపోతే ఏదో ప్రయోజనం వదులుకుంటారు, అది ఇంకోళ్ళ వరకు ఉపయోగపడుతుంది అనే దృష్టితో ఇలాంటిది ఇవ్వడం వల్ల అసలు విషయం ఏంటంటే పాలసీ విధానకర్తలకు కూడా ఇలా వదులుకునే వాళ్ళ వల్ల ప్రెషర్ తగ్గుతుంది. కొన్ని స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేసేటప్పుడు కొన్ని అవసరాలను వాళ్ళు వదులుకుంటారు నేచురల్గా, అది జరగాలి. ఇప్పుడు సామాజిక ఉద్యమాలు అనేక ఉద్యమాలు ఇచ్చిన చైతన్యం ఏంటి, డీకాస్టిఫై అవ్వాలి, డీక్లాసిఫై అవ్వాలి, మనుషులు తమ తరగతి తగ్గించుకుని సామాన్యులతో కలిసి వ్యవహరించడం నేర్చుకోవాలి, మనుషులు తమ కుల నేపథ్యాలు జాడ్యాలు వదిలి మనిషిని ప్రేమించగలగాలి. ఇప్పుడు నిన్ననే ఈశ్వరం మీద జరిగింది మనందరం చూసాం, చాలా బాధాకరమైన చెంచు మహిళ మీద జరిగింది. ఇలాంటివన్నీ ఏంటి, ఇది ఏంటి సినిసిజం, ఎందుకు ఏంటి అభిజాత్యం, నేను నీకన్నా సుపీరియర్ అని నేను చెప్పుకునే. ఎప్పటికీ ఈ నిచ్చెన మెట్ల వ్యవస్థలో ప్రతి వాళ్ళు వాళ్ళ కింద వాళ్ళని హీనంగా చూస్తూ ఉంటారు, ఎవరు ఈక్వల్స్ కాదు, ఎవరు సమానం కాదు. సో కాబట్టి ఇది పోవడం అదొక వయలెన్స్, అదొక హింస, చాలా రకాల హింసల్లో అదొక హింస. మతం ఉన్నంతకాలం మనుషుల మధ్య విభజన ఉంటుంది, కులం ఉన్నంతకాలం నిచ్చెన మెట్లు ఉంటాయి, నువ్వు ఎక్కువ నేను తక్కువ అనేది ఉంటుంది. సో ఇవి రెండూ పోవాలి, విభజన పోవాలన్నా ఎక్కువ తక్కువ పోవాలన్నా కూడా ఇవి రెండూ పోవటం అవసరమని భావించే వాళ్ళ సంఖ్య దేశంలో అయితే ఉంది. కానీ ఎందుకు అంటే ఇందులో నిజానికి మీరు అన్నట్టుగా ప్రభుత్వానికి నష్టం కలిగించేది ఏమీ లేదు, ఒక రకంగా లాభమే కూడా, బట్ అయినా కూడా ఎందుకు ప్రభుత్వం దీని పట్ల స్పందించట్లేదు? అంటే పట్టకపోవటమా, సీరియస్గా తీసుకోకపోవటమా, వ్యతిరేకత ఉంది ఏదైనా స్థాయిలో? నష్టం ఏమీ లేదు అనడానికి లేదండి, నష్టమే ఉంది. ఎందుకంటే కులపరంగా మనుషులను ఆర్గనైజ్ చేయడం, మతం పరంగా మనుషులను ఆర్గనైజ్ చేయడం, ఆ సెన్సిటివిటీస్ మీదే విషయాలు రాజకీయాలు నడపడం వాళ్ళకి ఎక్కువ ప్రయోజనకరంగా ఉంది, ఈజీ అవుతుంది. ఒక కులం వాళ్ళని ఆర్గనైజ్ చేసుకోవడం, ఒక మతం వాళ్ళని ఆర్గనైజ్ చేసుకోవడం వాళ్ళకి వేరే రకమైన ప్రయోజనాలు ఉన్నాయి. సరే ప్రజల వరకు వచ్చినప్పుడు వాళ్ళకి ఇమ్మీడియట్గా ఒక విద్యా ఉద్యోగంలో ఉండే అవసరాలు అవి వాళ్ళు, మనం ప్రజల వైపు నుంచి కాకుండా అటువైపు నుంచి చూస్తే కనుక పాలకుల ప్రయోజనాలు చాలా పెద్దవి ఉన్నాయి. వాళ్ళు ఇటువంటి వాటిలో మనుషులు ఉండడం వల్ల వాళ్ళ ప్రయోజనాలు వాళ్ళకు ఉన్నాయి. సరే మనం అందులో అందుకే వాటిలోకి వీటిలోకి పోకుండా ఎవరితోని మనకి వివాదం ఏం లేదు, నమ్మగలిగే వాళ్ళు నమ్మచ్చు, ఆచరించే వాళ్ళు ఆచరించుకోవచ్చు,
అవసరం లేదనుకునే వాళ్ళకి ఒకటి ఇవ్వడం. ఈ కాన్షియస్సే బహుశా వాళ్ళకి అభ్యంతరం అవుతుందేమో నేను అనుకుంటాను. ఈ కాన్షియస్ వద్దనుకుంటే ఇంకా ఎక్కువ మంది ఇలా అనుకుంటారేమో. ఏముంది, ముందుకెళ్లాల్సిందే కదా. రైట్. కాన్షియస్ సిటిజన్స్ అనేవాళ్ళు ఎప్పుడైనా కూడా ప్రభుత్వానికి ప్రమాదకరంగా వాళ్ళు చూస్తారంటే, మీరు మేము చెప్పే మాట విని మేము రెచ్చగొట్టే ఎమోషన్స్ని ఫాలో అయినంతసేపు మాకు సమస్య లేదు, లేకుండా మీరు సొంతగా ఆలోచించేవాళ్ళు అంటే ప్రభుత్వాలకు చాలాసార్లు భయమే ఉంటుంది, బహుశా అదే సమస్య కావచ్చు. లేదా నిజానికి మన మొట్టమొదటి ప్రధాని నెహ్రూ అగ్నాస్టిక్ అని చెప్పుకున్నాడు, మరి అప్పుడే ఇది చేసి ఉండాల్సింది. ఆయనకు ఒక కాలం లేదు, ఆ ప్రధాని రాసుకోవడానికి కాలం లేదు, పరిస్థితి కూడా ఉంది. ఈవెన్ వెస్ట్ బెంగాల్, కేరళ లాంటి దగ్గర వామపక్ష ప్రభుత్వాలు ఏర్పడిన బహుశా ఎవరు పెద్ద ఆలోచన. రెండోది, అందరూ కూడా ఒక పరుగులో ఉండడం, ఒక విద్యా సంబంధమైన విషయాల్లో, ఉద్యోగ సంబంధం పరుగులో ఉండడం వల్ల చాలామంది మేధావుల్ని పెద్దవాళ్ళని కూడా సంప్రదించినప్పుడు ఏం సార్ మరి మీ అప్పుడు మీరు ఏం చేశారంటే ఏం చేస్తాం అప్పుడు ఏదో ఒకటి రాసేసామని. పెద్ద పెద్ద పోరాటాలు ముందు సరే ఇది పక్కన కాసేపు పక్కన పెడదామన్నట్టుగా చాలామంది పక్కన పెట్టారు. ఐ థింక్ ఇట్స్ టైం ప్రపంచం అంతా కూడా అగ్నాస్టిక్ పీపుల్ అంటే ఏ మతానికి సంబంధించిన వాళ్ళు ఏ మతాన్ని ఆచరించవంటున్న వాళ్ళ సంఖ్య పెరుగుతుంది. అందులో భారతదేశం అనేది చేరటం చాలా కీలకం కూడా, ఎందుకంటే భారతదేశం ఒక పెద్దది 140 కోట్ల దేశం. ఇందులో కూడా నిజంగానే 20% 30% ఉంటే వీళ్ళ సంఖ్య పెరిగే అవకాశం ఉంటుంది. ప్రభుత్వాలు వింటాయని, ముఖ్యంగా జస్టిస్ సిస్టమ్, అదే మనకున్న చివరి ఆశ, వింటుందని కూడా ఆశిద్దాం. ఇది మనం ఈరోజు ఆ ఇంటర్వ్యూ. దీని ప్రకారం మన మొదటి ప్రధాని నెహ్రూకు కూడా కాలం లేని ఒక పరిస్థితి నుంచి పరిస్థితి మారుతుందని మనందరం ఆశిద్దాం. థ్యాంక్ యూ.